ఎక్సలెంట్ అన్న. ఒక సారీలో సాంగ్ సూపర్ ఉంది. గంగామ్మ జాతర ఎపిసోడ్ ప్లస్ ఇంకా అది క్లైమాక్స్ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ బ్రో చాలా, డిఎస్పి మ్యూజిక్ చాలా బాగుంది, జాతర క్లైమాక్స్ క్లైమాక్స్ అసలు చాలా. అల్లు అర్జున్ శ్రీవల్లి సూపర్ సూపర్ నైస్, వెరీ నైస్ యాక్చువల్లీ, బ్లాక్ బస్టర్ యా అల్టిమేట్ సూపర్ ఉంది. శ్రీవల్లి క్యారెక్టర్ ఇస్ నైస్, వెరీ నైస్, సూపర్ ఉంది సినిమా. సెకండ్ హాఫ్ లో మళ్ళీ అల్లు అర్జున్ చీర కట్టుకుని ఫైట్ చేస్తాడు, మామూలుగా లేదు ర్యాంపేజ్, మామూలు ర్యాంపేజ్ సూపర్ అన్న, అసలు తగ్గేదేలే, అద్భుతంగా ఉంది సినిమా అయితే. జాతర సీన్ క్లైమాక్స్ బాబా తాండవమే. టాలీవుడ్ కి ఈరోజు కొత్త చిరంజీవి వచ్చాడు, కొత్త చిరంజీవి మళ్ళీ పుట్టాడన్న. దీని అమ్మ యాక్టింగ్ అసలు నా భూతో నా భవిష్యత్ పుష్పరాజ్. ఖచ్చితంగా బ్రేక్ అవుతాను, ఎందుకంటే ఇప్పుడు పుష్ప అన్ని నేషనల్ కాదు ఇంటర్నేషనల్. రప్ప రప్ప నరుకుడే తగ్గేదే అసలు, వేరే నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ అసలు కేక్. అసలు సాంగ్స్ మాత్రం అసలు చాలా బాగున్నాయి అన్న, చాలా నార్మల్ లే స్టెప్పులు. అల్లు అర్జున్ అన్న అయితే అసలు తగ్గేదే లేవు, మస్త్ అంటే మస్త్ ఇచ్చిండు. జాతర సీన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అంతకంటే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అసలు చాలా అంటే చాలా, అసలు నెక్స్ట్ 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 లెవెల్ అన్న. క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్ ఎక్సలెంట్. వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పుష్ప 3. సో ర్యాంపేజ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది, బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, అట్ ద సేమ్ టైమ్ అమ్మవారి టెంపుల్లో జాతర ఉంది చూసారా, అక్కడ బన్నీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ బాగుంది, ఆల్మోస్ట్ బాగుంది. బట్ ఈ మూవీకి ఆ సీక్వెన్స్ అమ్మవారి జాతర సీక్వెన్స్ ఉంది కదా, దానికి నేషనల్ అవార్డు వస్తే బెటర్. హైలైట్ అంటే సాంగ్స్ హైలైట్, ఫైటింగ్స్ హైలైట్, ఇంకా సినిమా వేరే లెవెల్ ఉంది మొత్తం. ఏ వన్ మ్యాన్ గానన్నా బుర్రి ఎక్కిపోతుంది సినిమా లోపల, వేరే లెవెల్. పుష్ప 3 పక్క వస్తుంది అంతే, ఓ హైలైట్ జై బండి. బాగుంది సూపర్ పాయింట్, ఎమోషనల్ బాగుంది. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది అందరూ చాలా, డిఎస్పి సాంగ్స్ రప్ప రప్పనే సూపర్ మంచిగా ఉంది. పాత గంగమ్మ జాతర పాట ఉంది తగ్గేదే లేదు, ఆ జాతర గంగమ్మ వచ్చినట్టుంది ఒలిలోకి. అల్లు అర్జున్ యాక్టింగ్ అది సూపర్ అసలు, ఇప్పుడు ప్రతిదీ ఇంకా టేకింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది చాలా. అనుకోకుండా అంటే అనుకోని కొన్ని సీన్స్ అయితే క్రేజీ ఉన్నాయి, చూడండి బాగుంది. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది, ఫైట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ రీచ్ అయిందండి, రీచ్ అయింది. యా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి బాగానే ఉంటుంది, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ఏం కాదు కానీ ఐ లవ్ ద మూవీ. ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళచ్చు అండి. ప్లస్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న, మామూలుగా హై ఇవ్వలేదు, గూస్ బంప్స్ అది గూస్ బంప్స్ అది గూస్ బంప్స్. సుకుమార్ రైటింగ్ అసలు రాశాడు కిర్రాక్ అసలు. సెకండ్ హాఫ్ జాతర సీన్ తర్వాత క్లైమాక్స్కి వెళ్ళేసరికి అసలు ఒక్క ఎలివేషన్ ఇస్తూనే ఉన్నాడు, ఒక్కడ తర్వాత ఒకటి. బీజిఎం కూడా శామ్సీస్ మామూలుగా చేయలేదు, డిఎస్పి కూడా జాతర సీన్లో హైలైట్ కొట్టాడు అసలు, మామూలు గూస్ బంప్స్ రాలేదు ఆ సీన్ అంతా అసలు. సాంగ్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి అన్న, ఒక్కడి తర్వాత ఒకటి బాగా కనెక్ట్ అయ్యాయి అసలు, చాలా బాగున్నాయి. థియేటర్లో కూడా చాలా బాగుంది మూవీకి. ప్లస్ అంటే అల్లు అర్జున్ ఇంకా రష్మిక యాక్టింగ్ అన్న, కెమిస్ట్రీ కూడా ఇద్దరు చాలా బాగుంది లాస్ట్లోకి వచ్చేసరికి. శామ్సీఎస్ బీజిఎమ్స్ కూడా బాగా సెట్ చేసాయి మొత్తం మూడు అంత ఎమోషనల్ బీజిఎమ్స్ అవన్నీ కూడా, అందుకు చాలా బాగా నచ్చింది ఇది మాస్ మామూలుగా. కానీ సెకండ్ హాఫ్లో తీసిన సీన్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది అన్న మొత్తం అంతా, ఆ షాట్స్ కొన్ని షాట్స్ ఉంటాయి హైలైట్ అసలు. అవి కెమెరా వర్క్ చాలా బాగుంది అన్న అసలు. సూపర్ ఉంది, బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ సూపర్ సూపర్ ఎక్సలెంట్. హైలైట్స్ అంటే డైలాగ్స్, ఫైటింగ్ కూడా బాగుంది, ఫైట్ సాంగ్స్ హైలైట్స్. నచ్చిన సీన్ అంటే ఫైటింగ్ ఒకటి బాగుంటుంది. అల్లు అర్జున్ యాక్టింగే మొత్తం, సాంగ్స్ అన్నీ మంచిగా, అల్లు అర్జున్ యాక్టింగే, దాని మించి ఏం లేదు. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ షో. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా కొట్టిండు, ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే మంచిగానే ఉంది, ఇంకా ఈ జాదర్ సీన్ అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. హైలైట్ అంటే సెకండ్ అన్న, సెకండ్ ప్రీక్వల్ లాస్ట్లో ఇక ఫ్యామిలీ సెంటిమెంట్తో కొట్టిండు. సీలీలో అయితే గిసిక్ సాంగ్ అయితే బాగుంది.
మూవీ ప్లస్ పాయింట్స్ అంటే అన్ని ప్లస్ పాయింట్సే, మైనస్ పాయింట్స్ అంటూ ఏం అనిపించలేదు. 3 ఇయర్స్ వెయిట్ వర్త్ అనిపించింది, ప్రతి సీన్ వర్త్ అనిపించింది. స్పెషలీ అల్లు అర్జున్ ఆ లేడీ గెటప్ ఉంటుంది కదా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. సో మనకున్న ఎక్స్పెక్టేషన్స్కి దీనికి చాలా బాగా రీచ్ అయింది. 3 ఎట్లుంటుంది అని అంటే అది చూసేవరకైతే చెప్పలేము. 2కి ఎప్పుడైతే 3 ఇయర్స్ మనం వెయిట్ చేసినాం కదా, ఆ వెయిట్ మాత్రం టోటలీ వర్త్. హీరోయిన్ కూడా బాగుంది, తన పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడైతే హీరో కోసం సపోర్ట్ చేయాలో అట్లా చేయాలో చాలా బాగా చేసింది రష్మిక కూడా. విలన్ కూడా చాలా సూపర్ ఉంది. ఎండింగ్లో కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము, కొన్ని ఉంటాయి అని చెప్పి అట్లా, అంటే మనం ఇట్లా ఈ సీన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయము, ఆ థియేటర్లోనే చూడాలి. సో ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంది. చెప్తున్నా సీట్స్ లో కూర్చోరు భయ్యా, ఇదైతే ఫ్రాంక్ గా చెప్తున్నా, నేను చిరంజీవి ఫ్యాన్. ఇవన్నీ చిరంజీవి అలా వాడతలేవు, ఇవన్నీ బుల్షిట్. ఒక సినిమా లవర్గా మూవీని మామూలుగా ఎంజాయ్ చేయరు, బట్టలు చింపుకుంటారు ఆడియన్స్. అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ భయ్యా, క్లైమాక్స్, ఇంటర్వెల్, ఎవ్రీథింగ్, ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టదు. ఫ్యామిలీ కాదు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఒక ఆడపిల్లని ఇంట్లో ఎట్లా చూడాలి అన్నది ఎంత బాగా చూపించారంటే సినిమాని అట్లా చూపించారు. అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపం భయ్యా, ఇదైతే చెప్తున్నా నట విశ్వరూపం చూపించండి అల్లు అర్జున్. క్రేజీ ఉంది, ట్విస్ట్ ఎండింగ్, ట్విస్ట్ బాగుంది, ఎండింగ్ ఫైట్ బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ అప్రిషియేట్ చేయొచ్చు. చాలా క్రేజీ పెట్టారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది, మూవీ చూస్తే అర్థమవుతుంది, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పుష్ప అంటే ఫైర్, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. శ్రీలీలా కానీ అది ఉందన్న పాట, కిస్ కిస్ పాట ఇచ్చి వాడేసి. హైలైట్స్ అంటే జాతర సీన్ వరకు ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. మ్యూజిక్ ఎట్లా ఉందన్న? మ్యూజిక్ బాగుంది, ఫైట్ సీన్స్ బాగున్నాయి, మస్త్ ఉన్నాయి. హైలైట్ సీన్ అంటే జాతర సీన్ బాగుంది. మాస్ ఆడియన్స్ నచ్చుతుంది. 4.5. అమ్మవారు వేషం వేసుకొని ఫైట్ హైలైట్ ఉంది, సూపర్ ఉన్నది సినిమా మాత్రం, బ్లాక్ బస్టర్ రేట. సాంగ్స్ హైలైటర్నే అన్న, చాలా బాగున్నాయి సాంగ్స్ వచ్చేసి. అన్న యాక్టింగ్ మాత్రం బొరాన్ ఉన్నది, సూపర్. డైరెక్షన్ నాకు నచ్చిన పేషెంట్ అమ్మవారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. దేవుడి పాట ఉంటుంది, అమ్మవారు కాదు కాదు మధ్యలో అది బాగుంది, ఫైట్లు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది.